హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జరిగిన హైలైట్స్ సెంటర్ చూద్దాం దానికంటే ముందు ఒక కొత్త అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ మనకి సీక్రెట్ రూమ్ క్లీన్ చేశారన్న విషయం తెలిసింది కాబట్టి సో ఈ వీక్ వైల్డ్ కార్డ్ అయినా ఉండొచ్చు రీఎంట్రీ అయినా ఉండొచ్చు లేదు అంటే ఈ వీక్ ఎలిమినేట్ అయి అవ్వబోయే కంటెస్టెంట్ని సీక్రెట్ రూమ్లో అయినా పెట్టొచ్చు ఈ మూడిట్లో ఏదో ఒకటి జరుగుతుందని సమాచారం ఎందుకంటే మళ్ళీ మంచిగా అంటే నీట్గా చేసి పెట్టారంట సీక్రెట్ రూమ్ని సో అది అప్డేట్ అండ్ ఇంకా కెప్టెన్సీ టాస్క్ ఇంకా అవ్వలేదు జరుగుతుంది అది అవ్వగానే నేను కెప్టెన్సీ కెప్టెన్ ఎవరయ్యారనేది కూడా చెప్తాను ఈ వీక్కి సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ హైలైట్స్ ఈరోజు జరిగిన ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ సోహల్ అమ్మారాజశేఖర్ వెళ్ళిపోయాడని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాడు తర్వాత ఆర్యానా ఎమోషనల్గా ఫీల్ అవుతుంటుంది తను ఏంటంటే ఒంటరిగా ఫీల్ అవుతుంది నేను స్ట్రాంగ్ అన్నాను నేను స్ట్రాంగ్ కాదు నేను ఆడలేను నా స్ఫూర్తి స్పిరిట్ కూడా తగ్గిపోతుంది మీకు పుణ్యం ఉంటుంది నన్ను పంపించండి నాకు నిజంగా ఉండాలని లేదు అని చెప్పి ఎడుస్తూ ఉంటుంది కెమెరా ముందు అంటే తను ఒంటరిగా ఫీల్ అయింది కాబట్టి ఎమోషనల్ అవుతున్నట్టుంది తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత మొనాల్ జైల్లో వేశారు ఎందుకు వేశారంటే తెలుగులో మాట్లాడలేదు అందుకు అందుకు మళ్ళీ తీసుకొచ్చేసలే తర్వాత నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ముందుగా మెహబూబ్ మెహబూబ్ హర్యానాని అండ్ హారికాని నామినేట్ చేశాడు హర్యానాని ఎందుకు నామినేట్ చేశాడంటే కొంతమందికి కంఫర్ట్ ఇచ్చావు అది నాకు నచ్చలేదు అని చెప్పాడు మహబూబ్ తర్వాత హారిక హారికకి కనిష్ హారికకి మెహబూబ్కి కనెక్షన్ రావట్లేదంట నాకు తెలిసి ఈ సీజన్ అంతా అయిపోయినా కూడా వాళ్ళిద్దరికి మధ్యలో కనెక్షన్ రాదు అనేది నాకు అనిపిస్తుంది స్ట్రాంగ్గా ఎప్పుడంటే ఖచ్చితంగా ప్రతి నామినేషన్లో జరుగుతూనే ఉంది తర్వాత హారిక హర్యానా అని మెహబూబ్ని నామినేట్ చేసింది హర్యానాని ఎందుకు నామినేట్ చేసిందంటే తను కళ్ళు తిరుగుతున్నాయని సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిందంట తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా వాటర్ కొట్టింది సో వాటర్ కొట్టడం నాకు నచ్చలేదు అందుకని నేను నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి హర్యానాను నామినేట్ చేసింది హారిక తర్వాత మెహబూబ్ మెహబూబ్ ఏంటంటే ఆల్రెడీ అమరావతి ఎదురికి సపోర్ట్ చేశాడు ఆ టీ టీ స్టాండ్ టాస్క్లో సో అప్పుడు స్టా హారికకి కొంచెం హోప్ ఇచ్చాడంట మెహబూబ్ ఆ హోప్ ఇవ్వకుండా ఉంటే బాగుండేదని చెప్తుంది హారిక తర్వాత అవినాష్ అవినాష్ హారికాని మోనాల్ని నామినేట్ చేశాడు హారికాని ఎందుకు నామినేట్ చేశాడంటే కొన్ని మాటలు తనకు నచ్చలేదంట అంటే ప్యాకేజ్ అని మాట్లాడడం అట్లాంటి విషయాలు మాట్లాడడం తనకు నచ్చలేదు అందుకని నామినేట్ చేశాడు తర్వాత మోనాల్ మోనాల్ని ఎందుకు నామినేట్ చేశాడంటే మోనాల్ వర్క్ పెద్దగా నచ్చట్లేదంట అవినాష్కి అందుకని నామినేట్ చేశాడు తర్వాత సోహెల్ సోహెల్ హర్యానాని అండ్ అభిని నామినేట్ చేశాడు హర్యానాని ఎందుకు నామినేట్ చేశాడంటే టాస్క్లు మేము కూడా చూస్తున్నాం చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి యాటిట్యూడ్ నా ఇష్టం ఇలాగే ఉంటా అనుకుంటే వేరే ఉంటుంది నువ్వు ఆడతావు గట్టిగానే బట్ కొన్ని తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పి సోహెల్ హర్యానా నామినేట్ చేశాడు తర్వాత కాసేపు ఆలోచించాడు ఎవరిని నామినేట్ చేయాలా అని ఆలోచించి అభిని నామినేట్ చేశాడు ఎలాగంటే టాస్క్లో వెళ్ళిపోయావు కాబట్టి గేమ్ పరంగా నామినేట్ చేశానని చెప్తాడు సోహెల్ తర్వాత అభి అభి హర్యానాని అండ్ సోహెల్ని నామినేట్ చేశాడు హర్యానాని ఎందుకంటే బిగ్ బాస్ మనకి టాస్క్లు ఇస్తారు కొన్ని గెలవాలి కొన్ని ఓడిపోవాలి ఇంత ఆడమంటే నువ్వు అంతా ఆడుతున్నావు కొంచెం ఆలోచించుకో అని చెప్పేసి చెప్తాడు తర్వాత టాస్క్ టాస్క్ ఒకటే కాదు నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావు అనేది కూడా గేమే అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అభి తర్వాత సోహెల్ని సోహెల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు లాస్ట్ వీక్ అని చెప్తాడు ఒకవేళ ఓకే అంటే ఈ వీక్ నామినేట్ చేస్తానని చెప్తాడు నామినేట్ చేస్తాడు తర్వాత అఖిల్ అఖిల్ అభిని అండ్ హర్యానాని నామినేట్ చేశాడు అభిని ఎందుకంటే సేమ్ టాస్క్లో టీ స్టాండ్ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి నామినేట్ చేశాడు అండ్ హర్యానా గడిసంత గడసలితనం కనిపించలేదు అని చెప్పేసి నామినేట్ చేశాడు తర్వాత లాసియా లాసియా హర్యానాని అండ్ మెహబూబ్ని నామినేట్ చేసింది హర్యానాని ఎందుకు నామినేట్ చేసిందంటే ఇక్కడ లాసియాక మంచి పాయింట్ యాపిల్ పాయింట్ మాట్లాడుతుంది కదా అనుకున్నాను బట్ ఆ యాపిల్ పాయింట్ స్టార్ట్ చేసి మళ్ళీ నార్మల్ నేను ఇండివిజువల్ స్టార్ట్ చేసి నాకు నచ్చలేదు అని చెప్పేసి ఇది తీసుకొచ్చేసింది యాక్చువల్లీ ఆ పాయింట్లో కెప్టెన్సీ అవ్వడానికి అక్క నువ్వు ఒక్కసారి కెప్టెన్ అయ్యావు నేను నేను ఇంకోసారి వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇద్దాం ఆ టాపిక్ మాట్లాడితే బాగుండనుకున్నాను కానీ మాట్లాడలేదు తర్వాత మహబూబ్ మహబూబ్ నువ్వు గట్టిగా ఆడుతావు బాగా ఆడుతావు బట్ మాటలు అంటావు బ్యాక్ తీసుకోలేవు అవి ఇది మనకు తెలిసిన రీజనే తర్వాత మోనాల్ మోనాల్ హర్యానాని అండ్ మెహబూబ్ని నామినేట్ చేసింది హర్యానాని ఎందుకు అంటే ఈ మోనాల్ గట్టిగా హర్యానాకి ఇచ్చి పడేసింది అనిపించింది ఎందుకంటే తను ఇన్ని ఎన్ని రోజులు మాట్లాడింది దానికంటే ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడిందేమో అని నాకు అనిపించింది ఆర్యానా విషయంలో అండ్ తర్వాత మహబూబ్ని మెహబూబ్తోని నామినేట్ చేసింది ఎందుకంటే మోనాల్ వెళ్ళి మెహబూబ్ని రిక్వెస్ట్ చేద్దామని అక్కడ వెయిట్ చేసిందంట బట్ పిలవగానే వెళ్ళిపోయారంట డిస్పెస్ డిస్రెస్పెక్ట్బుల్గా ఫీల్ అయింది మోనాల్ మాట వినకుండా వెళ్ళిపోయిందని మోనాల్ ఫీల్ అయ్యి మెహబూబ్ని నామినేట్ చేసింది తర్వాత హర్యానా మోనాల్ని అండ్ సోహెల్ని నామినేట్ చేసింది మోనాల్ని ఎందుకంటే మోనాల్ నాకు ఫుల్గా ఫేక్ అనిపిస్తుంది అండ్ నెంబర్ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ మూడ్ సాంగ్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తుంది అప్పుడు మోనాల్ కూడా అంటుంది ఇక స్టేట్మెంట్ మ్యాటర్ లేదు అసలు అని తర్వాత సోహెల్ సోహెల్ ఏంటంటే మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నావు నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు అని సోహెల్ చెప్తాడు అంటే ఇక్కడ ఏంటంటే హర్యానా అంటుందన్నమాట నువ్వు మంచిగా ఉండడానికి ట్రై చేస్తావు అని అంటే సోహెల్ అంటాడు నేను మంచిగా ఉండడానికి ట్రై చేయడం కాదు నేను మంచిగా ఉంటా ట్రై చేయడం ఏంటి నాకు నువ్వు అట్లా అనడం నాకు నచ్చలేదు నీ యాటిట్యూడ్ నాకు నచ్చలేదు అని చెప్పి సోహెల్ చెప్తాడు తర్వాత హరియానా ఉంటుంది నాతో అగ్రెసివ్గా మాట్లాడకు అని హరియానా అంటుంది సో హరియానా ఆటిట్యూ యాటిట్యూడ్ చూపిస్తుందా లేదా సోహెల్ విషయంలో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఎందుకంటే యాటిట్యూడ్ అనేది అందరికీ ఉంటుంది అది మనం చూపిస్తున్నామా లేదా అనేది అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి ఉంటుంది ఎందుకంటే మనం యాటిట్యూడ్ చూపిస్తే మనకి ఎదురు ఖచ్చితంగా యాటిట్యూడ్ చూపిస్తారు అని నా ఫీలింగ్ తర్వాత అభి వచ్చి అడుగుతాడు అఖిల్ని ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు బట్ నా టాస్క్ ఎలా ఆడాలో నువ్వు చెప్పొద్దు నీ టాస్క్ ఎలా ఆడాలో నేను చెప్పలేదు కదా అని చెప్పి అఖిల్తో మాట్లాడతాడు ఆ జడ్జ్మెంట్ ఆ జడ్జ్మెంట్ పాస్ చేయడం కరెక్టా కాదా అనేది కూడా నాకు అర్థం కాలేదని చెప్పి సేమ్ టాపిక్ మాట్లాడుతూ ఉంటాడు అండ్ నా గేమ్ నాకు వదిలే బ్రో అని ఇద్దరు పాయింట్స్ క్లియర్ చేసుకుంటారు యాక్చువల్గా ఏంటి అంటే అఖిల్ ఏమంటాడు అఖిల్కి కూడా బ్యాడ్ ఇంటెషన్ ఇంటెన్షన్స్ ఏం లేవు అండ్ అభి మాట్లాడిన పాయింట్ ఏంటి అంటే ఇమ్యూనిటీ వస్తుందో రాదు మనకు తెలియదు అది మన చేతిలో లేదు కాబట్టి సో ఆ పాయింట్ని బేస్ చేసుకోవడం బేస్ చేసుకొని నామినేట్ చేయడం కరెక్టా కాదా అని అభి పాయింట్ రెస్ట్ చేశాడు సో అది అభికి కరెక్ట్ కాదు అనిపించింది సో అఖిల్ కూడా ఫస్ట్ కొంతసేపు ఆలోచించాడు ఆలోచించిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకున్నారు అయిపోయింది సో తన గేమ్ తన ఇష్టం ఉండాలా పోవాలా అనేది కూడా తన ఇష్టం అనేది అబి అఖిల్కి క్లారిటీ ఇచ్చాడు సో మొత్తానికి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ హర్యానా మెహబూబ్ అబి హారిక మోనాల్ అండ్ సోహెల్ అండ్ హర్యానా అవినేష్ తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు హర్యానా అంటుంది అందరూ నన్ను నామినేట్ చేశారు ఇంకా ఇంటికి బాయ్ బాయ్ అని చెప్తుంది ఇంతమంది నామినేట్ చేసిన తర్వాత ఇంతమంది నెగిటివ్గా చెప్పిన తర్వాత నాకు ఇంట్లో ఉండబుద్దు తెలియదు సీరియస్గా అని చెప్పి అవినస్తో చెప్తుంది తర్వాత మళ్ళీ అబి అఖిల్ కూర్చొని మాట్లాడుకుంటారు అఖిల్ తెచ్చి చాక్లెట్ ఇస్తాడు అబీకి తర్వాత నా ఇండిపెండెన్స్ నా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకొని వెళ్ళినా నువ్వెలా చెప్తావు ఎలా నామినేట్ చేస్తావు అని సేమ్ అదే మ్యాటర్ మాట్లాడారు ఈ విషయంలో మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి అంటే మీ ఒపీనియన్ చెప్పండి అభి మీద అండ్ అఖిల్ మీద ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు కరెక్ట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరు కరెక్టే బట్ నేను అభికి సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే తను మొత్తం డిసైడ్ చేసుకునే కదా బయటికి వెళ్ళాడు మొత్తం డిసైడ్ చేసుకొని వెళ్ళిన తర్వాత వేరే అంటే ఇప్పుడు వే వేరే వాళ్ళ కోసం వెళ్ళున్నానని చెప్తే అప్పుడు వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు కదా గేమ్ గివపించారు అనుకోరు కదా బట్ అక్కడ అన్ని వే చేసి అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ ఆలోచించాడు అనుకుంటున్నాను అవి ఆలోచించి తన డెసిషన్ తను తీసుకున్నాడు సో ఆ పాయింట్ మీద నామినేట్ చేయడం కరెక్టా కాదా అనేది చెప్పండి సరిపోతుంది సో ఇది ఈరోజు అప్డేట్ రేపటి అప్డేట్ నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను కెప్టెన్సీ ట కంటెండర్స్ ఎవరు కెప్టెన్ ఎవరు అవుతున్నారు అనేది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ బిగ్ బాస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్